ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఇద్దరి మధ్య పలు కీలక అంశాలు వచ్చాయి అరగంటకు పైగా ఈ సమావేశం సాగింది ఏపీలో శాంతి భద్రతల పరిస్థితిపై మోదీ పవన్ మధ్య చర్చ జరిగింది ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఇద్దరి మధ్య పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం మోదీతో భేటీకి ముందు పవన్ ఐదు పేజీల బ్రీఫ్ నోట్ తో అక్కడికి చేరుకున్నారు మూడున్నరేళ్లలో జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు వివిధ వర్గాలపై ప్రభావం వంటి అంశాలపై పవన్ ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది ప్రతిపక్షాలపై అక్రమ కేసులు ఇటీవల విశాఖ ఇప్పటంలో జరిగిన సంఘటనలు కూడా ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది అలాగే రాష్ట్రంలో కొంతమంది బీజేపీ నేతల వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్ గుర్రుగా ఉన్నారు అమరావతి అంశంలో కమలదళంలోని నలుగురు నేతల వ్యవహార శైలిపై ఇప్పటికే అమిత్ షా ఇతర నేతలకు పవన్ ఫిర్యాదు చేశారు చాలా గ్యాప్ తర్వాత ప్రధాని మోదీతో భేటీకి రావాల్సిందిగా పీఎంఓ నుంచి పవన్ కు ఫోన్ వచ్చింది దాంతో తన వైఖరిని స్పష్టంగా చెప్పాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని రెండోసారి ఇటీవలే పునరుద్ఘాటించారు విశాఖ పర్యటన సందర్భంగా రెండు రోజుల క్రితం నాకు పిఎంఓ గారి ఆఫీస్ నుంచి నాకు పిలుపు వచ్చింది ఇలా వచ్చి కలవమని రెండు వేల పద్నాలుగు మరోసారి ఢిల్లీ వెళ్ళినా కానీ ప్రధానమంత్రి గారిని ఎప్పుడు కలవలేదు రెండు వేల పద్నాలుగు ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ కలవటం దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇదే కలవటం ప్రధానమంత్రి గారిని ఇది ఈ ప్రత్యేక ఇది చాలా ప్రత్యేక పరిస్థితుల్లో కలిసిన మీటింగ్ అది ఈ మీటింగ్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి గారి ఆకాంక్ష కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందాలి తెలుగు ప్రజల ఐక్యత చాలా బాగుండాలి వర్ధిల్లాలి అలాగే అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు నాకు అవగాహన ఉన్నంత మేరకు అన్నీ తెలియజేశాను దీని భవిష్యత్తులో ఇది మంచి రోజులుగా వస్తాయని రోజు ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు తెలుసుకుందాం రామారావు చెప్పండి ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి సో ఎలాంటి చర్చ జరుగుతోంది రాజకీయ పార్టీల నేతల్లో కానీ సో ఎలా చూడాలి ఈ భేటీని నరేష్ సుమారు అరగంట సేపు పవన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ మధ్య కూడా భేటీ జరిగింది ఈ భేటీ సందర్భంగా ప్రధానంగా కీలకమైన అంశాలని ప్రస్తావించారు ఇందుట్లో ప్రధానంగా రాష్ట్రంలో కీ శాంతి పద్ధతుల పరిస్థితిని కూడా మాట్లాడారు శాంతి భద్రతల పరిస్థితితో పాటు ఇప్పటంలో జరిగిన సంఘటనలు విశాఖలో జరిగిన సంఘటనలు కూడా ఆయన ప్రస్తావించడంతో పాటు ప్రతిపక్షాలపై అక్రమ కేసులు ఎలా బనాయిస్తున్నారనే అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం అందుతుంది దీంతోపాటు లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా విశాఖలో భూ కబ్జాలు ఎక్కడైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అక్కడే భూ కబ్జాలు జరిగిన తీరును కూడా ఆయన వివరించినట్టు తెలిసింది ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రిగా మీరు జోక్యం చేసుకోవాలి రాష్ట్రంలో పరిస్థితులు రోజుకి దిగజారిపోతున్నాయి అధికార పార్టీ ప్రతిపక్షాలపై నమోదు చేస్తున్న కేసులు వీటన్నిటికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ని వివరించారు అయితే ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చారు అని చెప్పి అక్కడ జనసేన సానుభూతి పనులుకి సంబంధించిన ఇళ్లను ఏ విధంగా కూలగొట్టారు అనే అంశాన్ని ఫోటోలతో సహా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి వివరించడంతో పాటు ఎక్కడో కుగ్రామంలో నూట ఇరవై అడుగులు రోడ్డుకు విస్తరిస్తాము అని అని చెప్పి అటు ఇటు ఉన్న అరవై అడుగుల రోడ్డు వదిలేసి గ్రామంలో నూట అరవై అడుగుల రోడ్డు విస్తరిస్తామని అంటే ఇదంతా కూడా రాజకీయ కక్ష కాకుండా ఏమనుకోవాలి అని అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన వద్ద ప్రస్తావించారని చెబుతున్నారు ఎక్కడైతే మీ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ జరుగుతుందో అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు మనం సమావేశం అయ్యామో నేవీ ఇవన్నీ ఉన్న రిఫైనరీస్ ఉన్న ఈ ప్రాంతంలో కూడా భూ కబ్జాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయని నేను చెప్పడంతో పాటు రాజధాని అమరావతి అంశానికి మేము కట్టుబడి ఉన్నాము మిత్రపక్షంగా బీజేపీ రాష్ట్ర పార్టీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఈ తీర్మానం చేసిన నేపథ్యంలో దీని మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని అని చెప్పి ప్రధాని మోడీకి వివరించడంతో పాటు రాజధాని అమరావతి శంకుస్థాపన మీరే చేశారనే విషయాన్ని కూడా ప్రధాని గుర్తు చేసినట్టు మనకు సమాచారం అందింది అయితే దీనికి సంబంధించి ప్రధానంగా వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని కానీ విశాఖలో మాత్రం ప్రజలు రాజధానిని కోరుకోవట్లేదని పారిశ్రామిక ప్రగతితో పాటు ఐటీ హబ్ ఇది ఉండాలి అని అని చెప్పి ఇక్కడ ఇండస్ట్రియల్ గోతుగా ఉంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అనేది కూడా ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారని వివరించడంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయటం హైకోర్టు బెంచా లేకపోతే హైకోర్టు ఏర్పాటు చేయటం అనే దానికి సంబంధించి కూడా బీజేపీ ఇప్పటికే ఒక విధానం తీసుకొని ఉండటంతో దానికి సంబంధించి పెద్ద అంశాన్ని ప్రస్తావించకుండా ప్రధానంగా అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే ఇప్పుడు విశాఖ వస్తుందని చెప్తున్నారో ఆ పేరుతో విశాఖలో సాగిస్తున్న భూదందాలకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు మనకు సమాచారం అందుతుంది జనసేన వర్గాలు కూడా ఈ సమాచారం మొత్తాన్ని కూడా ధృవీకరిస్తున్నాయి ఏదైతే పవన్ కళ్యాణ్ ఎనిమిది పేజీల ఐదు పేజీల బ్రీఫ్ నోట్ తీసుకువెళ్లారో ఆ బ్రీఫ్ నోట్ ను కూడా మోడీకి హిందీలో ఇంగ్లీష్ లో కూడా అందించారు దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తర్వాత వీరి మధ్య కలయిక జరగడంతో ముందు కుశల ప్రశ్నలు ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య జరిగిన భేటీకి సంబంధించిన ప్రధాన అంశాలను జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు మీడియాకు వివరిస్తున్నారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన ప్రధానితో తన భేటీ వలన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆయన కలిశాను ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కూడా ప్రధాని మోడీ కోరుకుంటున్నారు తాను కలిసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారుతాయి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగబోతుంది రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని ఆశిస్తున్నానని చెప్పి ముక్తసరిగా సమాధానం చెప్పి లోపలికి వెళ్లారు ఈ సమయంలోనే లోపల జరిగిన అంశాలకు సంబంధించి జనసేన కీలక నేతలతో ప్రధా అక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టు తెలిసింది ప్రస్తుతం విశాఖలో ఐఎన్ఎస్ చోళాలో బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో పాటు ప్రధాన కార్యదర్శులతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం ముగిసింది అని చెప్పి మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది ఈ దీనికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో మనకు సమాచారం అందే అవకాశం ఉంది ప్రధాని మోడీకి మాత్రం పవన్ కళ్యాణ్ తాను ఏదైతే చెప్పదలుచుకున్నారో తన తన ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటో కూడా వివరించినట్టు తెలిసింది రాజకీయ అంశాలు మరోసారి మాట్లాడదాము అని అని చెప్పి కూడా మోడీ ప్రధానికి మోడీ ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్కి సూచించినట్టు మనకు సమాచారం అందుతుంది త్వరలో మరోసారి కలుద్దాము అని కూడా ఆయన సూచించినట్టు తెలిసింది అయితే ఎన్నికలు ఎప్పుడో సంవత్సరం ఉన్న తర్వాత వస్తున్న తరుణంలో ఇప్పుడే పొత్తులకు సంబంధించిన అంశాలు కానీ వీటికి కానీ ప్రధాని మోడీ ఇప్పుడే మాట్లాడతారా అనే అంశంపై కూడా సందేహాలు వెలువడుతున్నాయి బట్ తన అభిప్రాయాలు ఏమిటి తాను ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయ పరిణామాలు ఏంటి అధికార పార్టీ పెడుతున్న అక్రమ కేసులు ఏంటి వీటన్నిటిపై కూడా తన ఆవేదనని బాధంతో పాటు తన ఆక్రోశాన్ని కూడా ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ వివరించారని చెప్పి ఆ పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది నరేష్ అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘ విరామం తర్వాత దాదాపుగా పవన్ కళ్యాణ్ ఇందాక చెప్పినట్లుగా ఎనిమిదేళ్ల తర్వాత కలిశారు సో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంటే ఆయన బయటకు వచ్చి చెప్పిన అంశాలు కానీ వీటన్నింటిని బట్టి చూస్తే రాజకీయ వర్గాల్లో కానీ జనసేన నేతల్లో కానీ ఎలాంటి చర్చ జరుగుతోంది ప్రధానంగా జనసేన వర్గాలు కానీ లేకపోతే రాజకీయ నేతలు కానీ లేకపోతే మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిస్థితులు తెలిసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఐబీ ద్వారా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ ప్రధానికి కానీ క్షుణ్ణంగా తెలుసు కానీ కేంద్రంలో ఉన్న రాజకీయ సమీకరణలు ప్రధానంగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం నేపథ్యంలో అనేక సవరణలు తీసుకురావాల్సి అమెండ్మెంట్స్కి సంబంధించి కూడా అక్కడ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలోనే బీజేపీ కామ్గా ఉంటుంది అని అని చెప్పి బీజేపీకి సంబంధించిన కోర్ కమిటీ కీలక నేత ఒకరు ఈరోజు ఈవినింగ్ పిచ్చా పార్టీగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయో చూడాలి మీరే చూస్తారు అని చెప్పారు కానీ బీజేపీ మాత్రం ఇక్కడ చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు బీజేపీ రాష్ట్రంలో ప్రధానంగా రేపు ఎన్నికలకు జరగటానికి ఒక రెండు నెలల ముందు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని అని చెప్పి అంచనా వేసి ఆ సమయంలో పొత్తులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే బీజేపీ అప్పటి వరకు కూడా పొత్తులపై ఇటు పవన్ కళ్యాణ్ ని ముందుకు వెళ్ళని ఇస్తుందా లేదా అనేది ఒక ప్రశ్న అయితే మాత్రం బీజేపీ మాత్రం అంత తొందరగా బయటపడే అవకాశాలు మనకి ఏమాత్రం కనిపించడం లేదు అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖపట్నంలో జరిగిన సంఘటనల తర్వాత సానుభూతి తెలిపేందుకు సంఘీభావం చెప్పేందుకు కూడా చంద్రబాబు నాయుడు విశాఖ విజయవాడలో హోటల్కి వచ్చి పవన్ కళ్యాణ్తో గంటన్నరసేపు భేటీ అయిన నేపథ్యంలో పవన్ అంతకు ముందు చేసిన వ్యాఖ్యలు ఆ రోజు ఉదయాన్నే అంటే చంద్రబాబు కలవటానికి ముందు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇక్కడ మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది తాను రాజకీయ వ్యూహాలు మార్చుకుంటాను అని కూడా ఆయన మనకి చెప్పారు అదేవిధంగా అక్కడ మీటింగ్లో కూడా ఆయన బీజేపీ అంటే అమిత్ షా అంటే మోడీ అంటే నాకు అపారమైన గౌరవం ఉంది అంత మాత్రాన్ని నేను సాగిలబడను నా రాజకీయ వ్యూహం నాకు ఉంది అని అని కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పారు ఆ అంశాలన్నిటిని కూడా మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి మరింత క్లారిటీ త్వరలో ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి